పల్నాడు ఎస్పీ సస్పెండ్ చేశారు, అనంతపురం ఎస్పీని సస్పెండ్ చేశారు, తిరుపతి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. అసలు ఇది ఒక ఎన్నికల్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అధికారులు సస్పెండ్ చేయటం, ట్రాన్స్ఫర్ చేయటం అనేది సిగ్గుగా అనిపించట్లేదా? కేంద్రం నుంచి వచ్చాడు దీపక్ మిశ్రా, పోలీస్ అబ్జర్వర్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన కనుసన్నల్లో మొత్తం ఇదంతా కూడా, ఆయన కనుసన్నలలోనే మొత్తం జరిగినటువంటి పరిస్థితులు కూడా నిన్ననే ఎన్నికల కమిషన్ గారికి, గవర్నర్ గారికి అందరికి కూడా మేము మెమోరండం కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కానీ ఈ రాష్ట్రంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశపడతా ఉన్నాడు. ఆ రీతిగానే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా తెలుగుదేశం వారు ఎంత కవ్వించినా, ఎంత దాడులకు పాల్పడినా కూడా మేమందరూ కూడా సమయాన్ని పాటిస్తా ఉన్నాం. మా సమయానికి కూడా మీరు అస్మర్థగా దయచేసి భావించొద్దని కూడా పార్టీ వేదిక మించే తెలుగుదేశం శ్రేణులు అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.